మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. కాపుల పట్ల ప్రేమను చూపిస్తా ఉన్నారు, అన్ని వర్గాల పట్ల ఏ విధమైన ప్రేమను చూపిస్తా ఉన్నారు, కాపుల పట్ల కూడా అదే రకమైన ప్రేమను చూపిస్తా ఉన్నారు. ఈ రోజున సంక్షేమ పథకాల దగ్గర నుంచి మొదలుపెట్టి వారిపైన వేధింపులు కేసుల వరకు అన్ని రకాలుగా మేలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని తెలియజేస్తూ, ఏదైతే పెద్దలు చెప్పారో ఆ విధంగా కాపు ప్రజాప్రతినిధులు అందరితో కూడా భవిష్యత్తులో కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. దయచేసి సందర్భంలోని అంశాలని ప్రశ్నల్ని తీసుకొచ్చి ఎవరిని కించపరిచినట్లు చేయడం మాత్రం మనం భావ్యం కాదు. ఆయన గురించి మీరు ఇలాంటి స్పెక్యులేషన్ మాటలు మాట్లాడడం అనేది ధర్మం కాదనేది మీ అందరూ తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇది సందర్భం కూడా కాదు. కాపు రిజర్వేషన్ అంశంపై మీ పార్టీ స్టాండ్ ఏంటి? గతంలో కాపు రిజర్వేషన్ మీ పార్టీ వ్యతిరేకించింది, 5% రిజర్వేషన్ మీ పార్టీ నాయకుడే ఎలక్షన్ బహిరంగంగా ఏదైతే కాపు రిజర్వేషన్ ఏదైతే నా పేరు బొత్స సత్యనారాయణ. నేను చిత్తూరు ఎమ్మెల్యేని. ఇను మరి చెప్తుంది. ఇను మరి చెప్తూ ఎందుకు గాబరం ఎందుకు బాబు? నా మాట ఏంటంటే, నేను రాష్ట్రంలో మంత్రిని, నేను రాష్ట్రంలో మంత్రిని. నువ్వేం ప్రశ్న అడిగావు అప్పుడు? ఓకే, అంత స్టాండ్ ఏంటి? నువ్వే పేరు తిరిగి బాబు. నీ పేరు దుర్గారావు. ప్రైమ్ 9 అది ఓకే, అది చెప్పు. అందుకని నేను అడిగి చెప్తాను, వాళ్ళకి చెప్పు. పేరు చెప్తే దానికి దానికి వచ్చి ఊరుగా తప్పు అంటారుగా. అది తప్పు కదా. ప్రెస్ కాన్ఫరెన్స్లో అలాంటి రాకూడదు, పోషక పదాలు రాకూడదు. ఎందుకంటే తెలుసుకుంటే ఇంకా ఎక్కువ ఎఫెక్షన్ దొరుకుతుంది. నీ పేరుతో పిలిస్తే బాగుంటుంది. రామాబాబు గారు కాల్ వచ్చా, నువ్వు వచ్చి అడుగుతారని దాన్ని అది అవన్నీ వదిలేయండి. మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒకే విషయాన్ని చెప్పాం. వక్రీకరించి లేనిపోయిన ఆశలు అపోలు కల్పించి వాళ్ళు చేయడం కాదు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏ కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వాలు చేయగలవో ఆ ప్రభుత్వాలు చెప్తారన్న మాటని పదే పదే చెప్పుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే ఏదైతే కాపు రిజర్వేషన్ సంబంధించిన మన అంశం ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10%, ఈబీసీకి ఇచ్చిన 10% దాన్ని రాష్ట్రానికి వచ్చి సౌలభ్యం ఇస్తే ఈ రాష్ట్రంలో కాపులు అత్యధికంగా ఉన్న 20% పైబడిన వీళ్ళకి 50% ఈ దీన్ని 10% కానీ మనం అమలు జరిపినట్లయితే దానికి ఇచ్చిన పారామీటర్స్ ఏమున్నాయో ఆ పారామీటర్స్ కానీ మనం తగ్గించినట్లయితే వీళ్ళందరికీ దానివల్ల లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో ఏదైతే పై రాష్ట్రాల్లో నుంచి మరి 4 లక్షలు 3 లక్షలు 5 లక్షల రూపాయలు ఆదాయ పరిమితి 100,000 ఉంటే ఈ రాష్ట్రంలో 8 లక్షల వరకు కూడా పరిమితిని పెంచాం. దాన్ని 5 ఎకరాల వరకు కూడా పరిమితిని పెంచాం. అర్బన్ ల్యాండ్ అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉన్న నివాస స్థలాల తాలూకా పరిమితిని కూడా పెంచాం. ఎందుకు పెంచామంటే ఇవన్నీ ఎక్కువ మంది కాపులు ఉన్న ఈ శాతానికి ఈ 10% అత్యధికంగా లబ్ధి చేకూరాలని, అత్యధికంగా వీరికే రావాలి అనే ఉద్దేశంతో అందరితో పాటు ఎవరైతే ఉన్నారో అగ్రబంధాల్లోనూ ఎవరైతే ఉన్న అగ్రబంధాల్లో ఆర్థికంగా ఎన్నికలు ఉన్నారో అందరూ అత్యధికంగా కాపులు ఉన్నారు. కాబట్టి వీరి కోసం ఈ కార్యక్రమాన్ని, దానికి బదులుగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందనే విషయాన్ని తమకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ సార్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిగితోటి వైసీపీ ఉలిక్కుపడింది, ఉలిక్కుపడిందా? కొత్తగా ఏమైనా కలిశారా? ఇప్పుడు కొత్తగా ఏమైనా కలిశారా? ఈ విషయం మీకు కొత్త వచ్చు. ఎప్పుడు అందుకే మేము వచ్చి ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏదైతే సెలబ్రిటీ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ, నేనైతే సెలబ్రిటీ పార్టీ అంటాను. ఎందుకంటే రాజకీయ పార్టీ కూడా ఇది ఒక విధానం, ఒక సిద్ధాంతం, ఒక ఆలోచన ఉంటుంది. ఈ పార్టీకి వచ్చేది లేదు. సో కాబట్టి ఇది సెలబ్రిటీ పార్టీ. ఈ పార్టీ ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఇది స్వతహాగా ఈ పార్టీ నిలబడే పార్టీ కాదు. కాబట్టి నిన్న మొన్న ఒక దీంట్లో ఏదో చూశాను, ఏదో ఒక ఇంటర్వ్యూ చూశాను, నాకు 10 సీట్లు ఇవ్వండి చాలు. మీరు 10 సీట్లు ఇస్తే మేము ఏం చేస్తాం?
ఎందుకు పాప ఇందాక మా రాంబాబు గారు చెప్పినట్టు ఈ మా కుర్రవాళ్ళని అందరినీ కూడా ఎందుకు వాళ్ళందరినీ మంపి పెడతావు? ఎందుకు చేస్తా అంటే ఎవరికో తగ్గట్టు పెట్టడానికే కదా, ఎవరికో తగ్గట్టు పెట్టడానికే కదా ఇది ఈ చేస్తున్న ప్రభుత్వాన. దానికోసం ఎందుకు సార్? కనీసం వాళ్ళ అన్నయ్య గారైనా సరే నేను పోటీ చేసి ఈ ఆయన చెప్పి ఆయన ఒంటరిగా వచ్చాను, ఈయనకి అది లేదే. కాబట్టి ఆయన గురించి అప్రస్తుతం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఈ రాష్ట్ర రాజకీయాలు అంత మంచిది. నా ఉద్దేశం అయితే సెలబ్రిటీ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, రాష్ట్రానికి మంచిది, రాజకీయాలకు మంచిది, మంచి వాతావరణం ఉంటుంది, మంచి రాజకీయ పరిస్థితులు కూడా కల్పిస్తే 10 మంది ప్రజలకి మేలు జరుగుతుంది. ఊరికినే ప్రశ్నిస్తాను, ప్రశ్న ఎంత బోగస్, ఏం ప్రశ్నించారు చెప్పనండి, ఏ ఒక్క అంశం మీద పోరాడు చెప్పనండి, ఏమీ లేదు. అందుకు అది కాదు తిట్టాము. మేము తిట్టాము ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు ఎవరైనా తిట్టాము? నువ్వు మా సత్యనారాయణ గారు మాట్లాడారు, నేను మాట్లాడను, రాంబాబు మాట్లాడాడు, మా రాజా మాట్లాడాడు, మా రాంబాబు గారు మాట్లాడారు, కన్నబాబు అని ఎవరైనా తిట్టామా? మేము పౌరుషులు మాట్లాడామా? పౌరుషులు పదాలు మాట్లాడాము మేము? ఎక్కడ మేము చెప్పులు చూపెట్టామా? మేము ఆడు ఈడు అన్నామా? నా కొడుక అన్నామా? మేము సంస్కారం సభ్యత సంస్కరణ ఉండవాళ్ళం, మేము రాజకీయాల్లో చాందాలు బట్టి మేము ఉండవాళ్ళం. మీ ఈరోజు రాజకీయాలు రాలే, ఈరోజు రాజకీయాలు రాలేదు. ఏ ఒక్క వ్యక్తిని తీసుకున్నా ఇక్కడ, ఏ ఒక్క వ్యక్తిని తీసుకున్నా మేమేదో ఏరోప్లేన్లో దిగిన వాళ్ళం కాదు. మేము డైరెక్ట్గానా లేదు ఇంకో దాంట్లో కాదు, మేము వచ్చి సొసైటీగా మా వ్యక్తిగతంగా మా తాలూకు శ్రమతోని మాకున్న పలుకుబడితోని మా పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ టిక్కెట్తోని ఇవాళ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ఇక్కడికి వచ్చాం. ఒక చరిత్ర తీసుకుంటే ఎవరు వచ్చారండి సింగిల్గా? బాగా చెప్పారు కదా సింగిల్గా వచ్చాను. రేపు పవన్ కళ్యాణ్ గారు 175 సీట్లలో సింగిల్గా వస్తాడా చెప్పండి? చెప్పండి సింగిల్గా వస్తాడా? మేము వస్తాం సింగిల్గా, మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. చెప్పనండి పవన్ కళ్యాణ్, సెలబ్రిటీ పార్టీని చెప్పనండి, సెలబ్రిటీ పార్టీని చెప్పనండి. మీ ఇద్దరే కాదు బాబు, ఇంక చాలా మంది ఉన్నారు, లేకపోతే వెళ్ళిపోతాను బండి ఎక్కిస్తాను. ఏంటి సెలబ్రిటీ పార్టీని చెప్పనండి. 175 సీట్లలో ఎన్ని సీట్లకి పవన్ కళ్యాణ్, ఎన్ని సీట్లకి సెలబ్రిటీ పార్టీ పోటీ చేస్తుంది? సింగిల్గా 175 చేస్తే సింగిల్ పార్టీ. కాబట్టి ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవడానికి, మీ టీవీలు ఉంటే మీ టీవీల మీద ఏవో ఆవేశాలు కావేస్తా మాట్లాడడానికి, మీరు చూమెడతారని చెప్పని రేటింగ్ పెంచుకోవడానికి ఏదో ప్యాకేజీ కోసమో అయితే